వెల్కమ్ టు లైట్ వెయిట్ టెరస్ గార్డెన్. మన ముద్ద పువ్వులు, మరి వీటి పేరేం పేరు ఇవాళ మీకు క్వశ్చను చెప్పండి. మరి ఎన్ని పువ్వులు పూసాయో ఇప్పుడు చూడండి. చెట్టు నిండా ఎంత బాగా పువ్వులు ఉన్నాయో చూడండి. ఇది కాకరకాయ చెట్టు ఎండిపోవడానికి వచ్చింది. చాలా కాకరకాయలు కాసాయి. ఇక అది కొంచెం చూసుకోలేదు, వర్క్ నడుస్తుంది కదా, అది మర్చిపోవట్ల కొంచెం ఎండిపోవడం జరిగింది. ఇవన్నీ పువ్వులు ఎన్ని గణం ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడొచ్చు మనం, గుత్తులు గుత్తులుగా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా దింపండి. నిన్నటి పువ్వులన్నీ చెట్లలో వేసేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా చూడండి. ఇట్లాంటి చెట్టు ఒకటి పెట్టుకుంటే మనకు పూజకు సరిపోయే అన్ని రోజు వెళ్తాయండి. చాలా పువ్వులు, ఒక 100 పూలు వెళ్తాయి కావచ్చు ఈ చిన్న చెట్టుకు. ఇక్కడ కూడా చూడొచ్చు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు అవి సరిపోతాయండి, ఎవరైనా తెంపుకుంటారు ఉండనివ్వండి. ఇవి చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇవాళ పండుగ రోజు కదా, అందరూ తెంపుకుంటారని ఉంచాను. నాకు ఇవి మాత్రం సరిపోతాయి, ఎందుకంటే ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా తెంపుదాం. నేను తెంపంగా కూడా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చక్రం పూలు పెద్దది ఉంది. ఇక్కడ చూడండి ముద్ద మందారం, రిక్క మందారం. దీని కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు 100 వరాల పూలు, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 100 వరాలు, అది ఒక్క గుత్తి తెంపుకున్నాం సరిపోతుంది మనకు. మరి ఇప్పుడు ఎన్ని పువ్వులు తెంపుకున్నాం, మనకు సరిపోయాయి పూజకు. ఇన్ని పువ్వులు తెంపాము చూడండి ఎంత బాగున్నాయో. చూపెట్టండి అట్లా ఉంది. ఇన్ని వైట్ రెడ్ శంఖ పువ్వులు కూడా తెంపుతాను. అలాగే ఇక్కడ చూడొచ్చు చంద్రకాంతలు ఎల్లో, మరియు ఆరెంజ్, మరియు వైట్ డబల్ కలర్, అన్ని రకరకాల. ఈ తుమ్మి పువ్వులు తెంపండి 2-3, కొన్ని కొన్ని తెంపు, కొన్ని మళ్ళీ తెంపుకోవడానికి కొంచెం. ఇవి శివునికి ఇష్టమైన పువ్వులు, అన్ని రకాలు తెంపుతాను. అలాగే ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా, ఆ మామిడి ఆకులు కూడా తెంపుతాను. పండుగకు, ప్రతి పండుగకు మా ఇంటి దగ్గర వాళ్ళకు, నాకు, మా ఇంటి పక్క వాళ్ళకు, అందరికీ సరిపోతుంది. ఎవరు వచ్చినా ఇస్తాను మామిడి ఆకులు. చక్రం పూలలో 5 వెరైటీస్ ఉన్నాయి. మనం ఇంతకుముందు 2 వెరైటీస్ చూసాము, ఇగో ఇది ఒకటి. స్వస్తిక్ పువ్వులు కూడా అంటారు. ఇంకొక మోడల్ ఇక్కడ కూడా చూద్దాం. ఏమండి ఇది ఏమండి? ఇదేమో కొంచెం దగ్గర దగ్గరకు ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది, చూడవచ్చు మనం. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, కాకపోతే చూడని వాళ్ళు ఉంటే చూస్తారని మళ్ళీ పెడుతున్నాను. ఇక్కడ చూడవచ్చు ఊర్లో ఉండే గులాబీ, ఆ గులాబ్ పువ్వు తెంపండి. ఇంకా మొత్తం ముయ్యలేదు, చాలా పూస్తాయి గుత్తులు గుత్తులుగా. ఇక్కడ చూడొచ్చు దొడ్డు మల్లె, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అటు పైకి ఉన్నాయి, అటు నుంచి నింపాలి. ఓకే, ఇక్కడ 2-3 ఉన్నాయి చూడండి, లోపలి లోపలి పువ్వులు చూపెట్టండి. చూసారా ఇగో ఇది చూడండి, ఇది పులిచింత, అది జింగిల్ జిలేబి అంటారు, పులిచింత అని మేమంటాం. ఇది కూడా మనం 4 ఇయర్స్ చెట్టు, నెక్స్ట్ ఇయర్ దీనికి ఫ్రూట్స్ వస్తాయి. ఇది విత్తనం ద్వారా వేసాను. ఇది కటింగ్ చేయాలి, ఇది బయటికి వస్తుంది, ఇది ముళ్ళులు ఉన్నాయి, దీన్ని కటింగ్ చేయాలి. ఇలా అన్ని రకాల పండ్లు పూలు కూరగాయలతో ఉన్నాయి. ఇంకా చూపెడతాను లోపల. ఇక్కడ చూడొచ్చు గోరంట పువ్వులు, చాలా దింపకండి అవి.
అలాగే ఇక్కడ మనం మార్నింగ్ గ్లోరీ చూడొచ్చు. ఇంకా మొత్తం బుయ్యలేదండి, ఇంకా సన్లైట్ రాలేదు. అలాగే మన దగ్గర దేశీ మునగ చెట్టు ఒక్కొక్కటి 2 ఫీట్లు పెరుగుతుంది. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా సూపర్గా ఉన్నాయి. అన్ని విత్తనం కానీ ఇచ్చిపెట్టాను. ఎందుకనగా నేను మా సిరిసిల్లలో చాలా చెట్లు పెంచదలుచుకున్నాను, అందుకని సేల్కు ప్లస్ కాలనీ వైస్గా ఇద్దామని అన్నీ పెట్టాను. నా ఉద్దేశం ఇలా అండి. ఇగో ఇవన్నీ ఎండిపోయినాయి. అలాగే ఇక్కడ అంజూరు చూడొచ్చు, ఇప్పుడిప్పుడే పండ్లు వండుతున్నాయి. పోయినసారి అయితే బాగా కాసినాయి, ఈసారి అయితే తక్కువ కాసినాయి. చూద్దాం ఎలా వస్తాయో. అక్కడ కూడా పొప్పడి చెట్టు ఉంది, లోపడికి ఉంది. ఇది ఇన్సులిన్, షుగర్ పేషెంట్లకు పనిచేస్తుంది. షుగర్ లేని వాళ్ళు తీసుకున్నా కూడా బాగుంటుంది. చాలా రకాల చెట్లు ఇక్కడ కింద కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపెడతా, ఎందుకంటే బిల్డింగ్ వర్క్ నడుస్తుంది కదా, చెట్లన్నీ కింద పెట్టాను, అది విషయం.